Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి రైతులకు పోటీగా మరో పాదయాత్ర. అమరావతి జేఏసీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు మంత్రులు పోటీ యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొద్ది రోజుల్లో అమరావతి టు అరసవల్లి పాదయాత్ర విశాఖపట్నం నగరంలోకి ప్రవేశించబోతోంది. అప్పటికి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ డిమాండ్కు మంచి ఊపు తీసుకురావాలని మంత్రులు ఆలోచిస్తున్నారు. ఇదే విషయమై సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. అమరావతి డిమాండ్తో జరుగుతున్న పాదయాత్రకు పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా మరో పాదయాత్ర చేయడం చాలా అవసరమని ధర్మాన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల అవసరాన్ని రాష్ట్రంలో అందరు జనాలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ధర్మాన చేసిన సూచనకు మిగిలిన అందరూ సానుకూలంగా స్పందించారు. మంత్రుల ఆధ్వర్యంలో చేయాలని అనుకుంటున్న యాత్రను ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం చేయాలా, లేకపోతే మూడు ప్రాంతాల్లోనూ చేయాలా అనే విషయమే తేలలేదు. పోటీ యాత్ర మూడు ప్రాంతాల్లోనూ చేయాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలోని మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచనను అందరూ సమర్థించారు. అయితే పోటీ యాత్రలు ఎప్పటి నుండి చేయాలి అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ఇదే సమయంలో మంత్రులందరూ పోటీ యాత్రల్లో పాల్గొంటే అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందుల్లో పడుతుందనే చర్చ కూడా జరిగింది. అందుకనే పాదయాత్రలో మంత్రులు పాల్గొనాల్సిన అవసరం వస్తే మూడు ప్రాంతాల్లో ఒకేసారి కాకుండా ప్రాంతాల వారీగా మొదలు పెడితే ఎలాగుంటుందన్న విషయంపైన కూడా చర్చ జరిగింది. అంటే ఉత్తరాంధ్రలో మంత్రులు పాదయాత్రలో పాల్గొంటే మిగిలిన ప్రాంతాల్లోని మంత్రులు కాకుండా ఎమ్మెల్యేలు పాల్గొనేటట్లుగా ఆలోచిస్తున్నారు. అవసరమైనప్పుడు మంత్రులు హాజరైతే సరిపోతుందనే ఆలోచన కూడా జరిగింది. ఈ పద్ధతిలో మూడు ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ పాదయాత్రల్లో భాగస్వాములను చేస్తే జనాల్లో ఎఫెక్ట్ బాగుంటుందని అధికార పార్టీ ఆలోచిస్తోంది. తొందరలోనే ఈ విషయమై అందరూ సమావేశమై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.